केसीआर मार्ग निर्देशत्व में तोटा चंद्रशेखर सारथ्य में एपी पार्टी बलोपेतान कृषि चेस्तामन्नारु नायकुलु केसीआर जातीय पार्टी द्वारा प्रजलकु संक्षेम पालन अंदिस्तारन्न नम्मकानि पेंचारनि नायकुलु तेलिपारु। ताजा चेरिकलपै मा एपी इनपुट एडिटर चंदु जनार्दन पूर्ति समाचारं अंदिस्तारु। बीआरएस గా మారిన తర్వాత బీఆర్ఎస్ ఏపీకి తోట చంద్రశేఖర్ గారి నాయకత్వం వహిస్తున్న సందర్భంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ లో చేరికలు తీవ్ర స్థాయిలో జరిగాయి। ఈ రోజు నిన్న జరిగిన బీఆర్ఎస్ చేరికల్లో ప్రధానంగా ఎంఆర్పిఎస్ సంబంధించిన నేతలు అదే విధంగా మహానాడుకు సంబంధించిన నేతలు అదే విధంగా బోయే వర్గానికి సంబంధించి ఒక రాష్ట్ర అధ్యక్షుడు కూడా చేరటం అదే విధంగా తాడేపల్లికి సంబంధించిన కార్యకర్తలు యువత పెద్ద సంఖ్యలో చేరటం గన్నవరానికి సంబంధించిన నాయకులు ముఖ్య నేతలు చేరటం అదే విధంగా మాసాబతుల శ్రీనివాస్ నాయకత్వంలో అదే విధంగా మహిళలు బేతు రామ్మోహన్ సంబంధించి గాని విజయవాడ నగరంలోని ప్రముఖుల నాయకత్వంలో చాలా మంది ముఖ్య నేతలు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది। దీనికి సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ లో చేరికలకు సంబంధించి ఈ రోజు నగరంలో జరిగిన అనేక కార్యక్రమాల సంబంధించి మనతో బీఆర్ఎస్ నాయకులు మాసాబతుల శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం। శ్రీనివాస్ చెప్పండి ఈ రోజు బీఆర్ఎస్ కు సంబంధించి అనేక చేరికలు చేస్తారని రాత్రి దాదాపు 10:30 11 ఇంటికి సమయంలో కూడా బీఆర్ఎస్ లో చేరికలు జరిగాయి దీనికి ప్రధాన కారణం ఏమంటారు? सर ఈ రోజు రాత్రి 11 వరకు చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చాయని రావటం చాలా మంది ఈ రోజు చెరుకులు మార్నింగ్ 8:30 నుంచి ఇప్పుడు వరకు అసలు చాలా బిజీగా ఉన్నారు చాలా వందలాది మంది ఈ రోజు జాయిన్ అయ్యారు మహిళలు మీరు చెప్పినట్టు అన్ని వర్గాలు కూడా అప్పుడు ఏంటంటే ఇది పార్టీ జాతీయ పార్టీ కాబట్టి అన్ని వర్గాలు కూడా సమతుమైన స్థానం కల్పిస్తున్నారు తోట చంద్రశేఖర్ గారు ఆయన నమ్మి మేము చాలా మంది ఆయనతో 10 సంవత్సరాల నుంచి ఇతర పార్టీల్లో పనిచేసిన వ్యక్తులు గానివండి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి అభిమానంతో ఈ రోజు తండోపతండులుగా ఈ రోజు ఆయన సమక్షంలో జాయిన్ అవుతున్నట్టుకు మాకు అందరికీ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన ఇతర పార్టీలకు పోటీగా వచ్చి త్వరలో జాతీయ స్థాయిలో మరి మన ఆంధ్ర సౌత్ ఇండియాలోనే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మన తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఎదగడానికి పూర్తిగా అన్ని అవకాశాలు మా పార్టీకి ఉన్నాయి సార్। బీఆర్ఎస్ గతంలో తెలంగాణకే ప్రాతినిధ్యం వహించింది బీఆర్ఎస్ మారిన తర్వాత ఆంధ్రాకు సంబంధించి విస్తరించే భాగంగా ఆంధ్రాకు వచ్చింది అదేవిధంగా మహారాష్ట్రలో కూడా ఎక్స్పాన్షన్ సంబంధించి బీఆర్ఎస్ పోతా ఉంది అంటే తెలంగాణ ప్రభావం ఆంధ్రాలో ఉండే పరిస్థితి ఉంటుందా? తప్పకుండా సార్ ఈ రోజు నిన్న విస్తృత స్థాయి సమావేశంలో మన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని చాలా అభిమానంగా మన రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ గారిని నేను చూసిన విధానం చాలా అందరికీ ముగ్ధదాయం ఉంది ఎందుకంటే ఒకప్పుడు ఎలక్షన్ అయ్యే వరకే అప్పుడు తెలుగు ప్రాంతీయంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తెలుగు వాళ్ళందరికీ కూడా కాకుండా భారతదేశంలోనే బీఆర్ఎస్ ని తీసుకెళ్లే ముందుకెళ్తున్నారు కాబట్టి అందరూ సమానులే ఆయనకి కాబట్టి రాష్ట్రం అన్ని రాష్ట్రాలను కూడా మాజీ సీఎంలు సీఎం ప్రస్తుత సీఎంలు మినిస్టర్లు చాలా మంది కూడా ఈ పార్టీలో జాయిన్ అవుతున్నారు బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఓన్లీ బీఆర్ఎస్ తప్ప ఎవరు ఈ రోజు మోడీని ఎదుర్కోవాలంటే ఏ రాజకీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో దమ్ము ధైర్యం లేదు కానీ ఒక్క బీఆర్ఎస్ కి మాత్రమే ఆ దమ్ము ధైర్యం ఉంది అలాగే ఏపీలో నీతి నిజాయితీపరుడైన తోట చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు చాలా మంది కూడా అన్ని వర్గాలు పేద వర్గాలు కూడా రావడానికి కూడా ముందుకు వస్తున్నారు తప్పకుండా ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మేము రేపు రాబోయే ఎలక్షన్ లో అన్ని నియోజకవర్గాల్లో కూడా తప్పకుండా ఎలక్షన్లకి వెళ్ళడానికి పూర్తిగా ఉన్నాం సార్। సార్ మీరు చెప్పండి గతంలో బీఆర్ఎస్ పార్టీ మారక ముందు కూడా టిఆర్ఎస్ సంబంధించి ఇలా జెండా పట్టుకుని మీరు తిరిగిన పరిస్థితి ఉంది నిన్న ఈ రోజు జరిగిన జాయినింగ్స్ మీద ఏ వర్గాలను మీరు ఆకర్షించారు ఏ విధంగా జాయినింగ్స్ జరిగినాయి? బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి ఆదరణ గతంలో ఎట్లా ఉందో చంద్రశేఖర్ రావు గారు నాయకత్వం వహించిన తర్వాత ఇద్దరు చంద్రులతో మళ్లీ తెలంగాణ ఏ రంగం అయితే అభివృద్ది చెందిందో ఒక రంగం అనేది కాదు ప్రతి రంగానికి ఇవ్వాలా నిరుపేదలు అక్కడ ఏ రకంగా అయితే ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎట్లా తెలంగాణ ఎట్లా ఉంది ఇవాళ ఉన్న పరిస్థితులు గతంలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంది ఇవాళ ఎట్లా ఉంది పరిస్థితి అందరూ బేవరేజ్ చేసుకుని నిన్న ఇవాళ చరికలు చూశారు రెండు నెలల్లో ఈ రకంగా మా జనాల్లో మార్పు వచ్చిందంటే మనం ఏ రకంగా ప్రభుత్వాన్ని మనం అనుకునే రకంగా ఇవాళ చరికలు చూశారు మీరు ప్రజలు చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ ఏ రకంగా వస్తుందనే దానికి ఇవాళ నిదర్శనం చంద్రశేఖర రావు గారు 2 సార్లు వచ్చారు 2 సార్లు ఆంధ్ర వచ్చిన దానికి ఏ రకంగా ప్రమాదం పెట్టాం మేము ఏ రకంగా మీ దగ్గర మేము ఆదరణ చూసుకుంటున్నాం ప్రజల్లో ఇంకెంత వస్తుంది మీరు ఉండండి మేము జాయిన్ అయ్యేదానికి ఖాళీ లేకుండా జాయిన్ అవుతున్నాం
పరిస్థితి ఒక్క పిలుపుతోనే కేసీఆర్ గారు ఎట్లా తీసుకున్నారు ఏ రకంగా ముందుకెళ్లారు జరగలేనటువంటి రాజ్యాన్ని అన్ని చూపించారు దళితులు గాని దళిత బంధు గాని కళ్యాణలక్ష్మి గాని సాది ముబారక్ గాని ఇట్లాంటి పథకాలు ఏ రకంగా అయితే అక్కడ రోల్మెంట్ అవుతున్నాయి ఆ పథకాలని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంటే మళ్ళీ బాగుంటుంది ఇక్కడ ఉన్న పరిస్థితి ఎట్లా చూస్తున్నావు ఐటీలో గానీ అటు అన్ని రంగాల్లో ఇవాళ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యువత మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది ఆ తెలంగాణ వైపు కాకుండా మళ్ళీ మీరు ఆంధ్ర వైపు ప్రదేశ్ చూడటానికి అనే అధ్యక్షులు గారిని ఎన్ని రాష్ట్రాలు విభజించకుండా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ మీద కేసీఆర్ గారు చూపెట్టారు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోనే ప్రత్యేకంగా మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు మేము కల్పిస్తాం మీరు మళ్ళీ ఏ రకంగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా ఉన్నాము మనం అదే రకంగా మళ్ళీ మనం తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ ను కూడా మళ్ళీ ప్రపంచ పటాల్లో ఒక రకంగా నిలబెడదామనే ఉద్దేశంతో తోట చంద్రశేఖర్ శ్రీనివాస్ గారు చెప్పండి ఈ రోజు తోట చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ 175 స్థానాలు పోటీ చేస్తామన్నారు దానికి అనుబంధంగా ఈ రోజు అనేక సామాజిక వర్గాల కోణంలో జాయినింగ్ జరిగినాయి ఎంఆర్పిఎస్ సంబంధించి కానీ మాల మహానాడు సంబంధించి కానీ బోయ వర్గానికి సంబంధించిన కానీ అంటే ఈ వెనకబడిన ఈ వర్గాలన్నీ తోట చంద్రశేఖర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ లో చేరటానికి జాయిన్ చేయించడానికి మీరు చేసిన ప్రయత్నం సఫలం అవడానికి గల కారణం ఏంటి ఏలా సార్ ఇక్కడ ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల్లో ఒక కుటుంబ పార్టీలే ఎక్కువగా ఉన్నాయి తెలుగుదేశం కానీ జనసేన కానివ్వండి మరి వైసీపీ కానివ్వండి ఏదైనా ఓన్లీ జాతీయ స్థాయిలో మొదటి వరకు మాది కూడా ఒక ప్రాంతీయ పార్టీగానే తెలంగాణలో ఉండేది కానీ ఇప్పుడు దేశ స్థాయిలో బీఆర్ఎస్ రావడం వల్ల మా నమ్మకం దీని మీద ఉంది కాబట్టి అందరూ కూడా బీఆర్ఎస్ లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే దేశ స్థాయిలో ఉంది కాబట్టి ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ఏకైక పార్టీ భారతీయ రాష్ట్ర సమితి కాబట్టి అందరూ కూడా ఇందులోకి వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ అన్ని పార్టీలు చూసాము అందరం చూసాము కానీ ఇక్కడ ఏమి జరగనాయి ఇప్పుడు మా మిత్రులు చెప్పినప్పుడు తెలంగాణలో అన్ని రకాల డెవలప్మెంట్ జరుగుతున్నాయి ఆ డెవలప్మెంట్లు అన్ని మన రాష్ట్రంలో కావాలంటే ఈ దేశంలో మళ్ళీ ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ రావడానికి ఎంతో ముఖ్య అవసరం అని మీ అందరి భావన దాని పరిస్థితులు అనుకూలంగానే చాలా మంది బడుగు బలహీన వర్గాలు కూడా ఈ రోజు రావడానికి ఈ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఇంకా ఫ్యూచర్ లో జాయిన్ అవుతారు సార్ ఇది జస్ట్ ఉదాహరణకు మాత్రమే రాబోయే రోజుల్లో విజయవాడకి పరిమితం ప్రతి మారుమూల టౌన్ లో అన్నింటిలోనూ కూడా ప్రజలు చాలా ఆతృతతో ఉన్నారు ఆవేశంగా ఉన్నారు ఎందుకంటే కొన్ని పార్టీల వల్ల చాలా దెబ్బతిన్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని చూస్తున్నారు కాబట్టి రాబోయే ఎలక్షన్స్ లో మా భారతీయ బీఆర్ఎస్ లో జాయిన్ అవడానికి చాలా మంది ప్రజలు ఆసక్తిగా ఉన్నారని తెలియపరుచుకుంటున్నాం ఇది విజయవాడలో బీఆర్ఎస్ లో చేరిన ప్రముఖులు అదేవిధంగా అనేక వర్గాల నుంచి చేరిన ముఖ్య నేతలు చెప్పేది రాబోయే కాలంలో బీఆర్ఎస్ చాలా ప్రాధాన్యతతో ముందుకు పోతుందని తెలంగాణలో జరిగిన అభివృద్ది కూడా తోట చంద్రశేఖర్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో అదే అభివృద్దితో స్ఫూర్తితో ముందుకు పోతుందని చాలా స్పష్టతనిస్తా ఉన్నారు రాబోయే కాలంలో పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో